గజ్వేల్ పట్టణంలోని పాత పోలీస్ స్టేషన్ ఆవరణలో రైతు వేదికకు శంకుస్థాపన చేశారు. ఫారెస్ట్ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి, చైర్మన్ అన్నపూర్ణ శ్రీనివాస్, జడ్పీటీసీ పంగా మల్లేశం మరియు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు. ముఖ్యంగా పట్టణానికి రైతు వేదిక ఎంతో అవసరమని, పట్టణంలోని వేదిక ఏర్పాటు చేసి రైతులందరూ కూడా ఉపయోగకరంగా ఉండేందుకు ఈ వేదికను ఏర్పాటు చేయడంతో మండలంలో మొత్తం 27 శంకుస్థాపనలు చేసినట్లు, అలాగే రైతుల సమస్యలను రైతుల ద్వారా పరిష్కరించి నేరుగా ప్రభుత్వానికి తెలియజేసేందుకే ఈ రైతు సమన్వయ కమిటీలు పనిచేస్తాయని తెలిపారు. రైతు వేదిక ద్వారా రైతులకు అవగాహన పెంపొందించడమే గాక ప్రతి విషయం తెలిసే అవకాశం ఉందని, ఈ రోజు రైతు పండించిన రైతు దాని ధర నిర్ణయించాల్సి వస్తుంది కాబట్టి రైతులు సొంత నిర్ణయం తీసుకుని అందుకే కేసీఆర్ ఆలోచించి రైతుల కోసం రైతు వేదికలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్, వైస్ చైర్మన్, టీఆర్ఎస్ నాయకుడు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టినరు. అదే కోవలో గజ్వేల్ నియోజకవర్గంలో 34 రైతు వేదికలు నిర్మాణ దశలో అన్ని కూడా ప్రారంభమైంది. ఈరోజు గజ్వేల్ పట్టణంలో వారి నియోజకవర్గంలో మాకు ఈరోజు భూమి పూజ చేసి ఈ 2 రోజుల్లోనే పని ప్రారంభించడం జరుగుతుంది. ముఖ్యంగా రైతు వేదికలు ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక రైతే రాజన్న విధంగా రైతులను వారి కంటిలో ఆనందం చూడాలి, నీరు చూడొద్దు అనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. ఆలోచనకు విధానంగా రైతు వేదికలు నిర్మాణం చేస్తే వారు ప్రతి వానాకాలం కానీ యాసంగి కానీ వాళ్ళు ఒక వేదిక ఉంటే వాళ్ళు అన్ని విషయాలు మాట్లాడుకొని ఏ పంటలు వేసుకోవాలి, మార్కెట్ వ్యవస్థ ఎట్లా ఉన్నది, ఏ పంట గిట్టుబాటు ధరలు ఉన్నాయి, మన రైతుల యొక్క సమగ్రమైనటువంటి బడ్జెట్ రూపకల్పన చేసుకొని వాళ్ళ వర్షాకాలం పంటలే కానీ అలాగే ఈ యొక్క యాసంగి పంటలే కానీ మన ఫర్టిలైజర్ ఎవరు వాడుతున్నారు, ఎందుకంటే ఒక వేదిక ఉంటే ఏమవుతుంది, వారి యొక్క భావాలు ఒకరినొకరు మాట్లాడుకొని అన్ని కూలంకషంగా మాట్లాడుకొని చర్చించే విధంగా ఈ రైతు వేదికలు రాబోయే దినాల్లో వారికి ఉపయోగాలు ఉంటాయనే ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడ లేని విధంగా రైతు వేదికలు ఏర్పాటు చేస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి రైతాంగం తరఫున మా మున్సిపాలిటీ తరఫున అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క చక్కని సీఎం కేసీఆర్ గారి సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నటువంటి రైతు సమన్వయ వేదికలను ఊపందుకున్నాయి. అదేవిధంగా గజ్వేల్లో ఈరోజు పాత రింగు రోడ్లో వేసినటువంటి శంకుస్థాపనను అన్న హరీష్ రావు గారు సహకారము మరియు కలెక్టర్ గారి సహకారంతో ఈరోజు రైతులు ఎక్కడైతే ఉన్నారో అక్కడనే రైతు వేదిక ఉండాలనే ఆలోచనతోటి పాత గజ్వేల్లో పాత పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి స్థలంలో రైతు వేదికను నిర్మించడానికి భూమి పూజ చేయడం జరిగింది. దీనికి సహకరించిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా మా పాత బస్తీలో ఒక నూతన అధ్యాయానికి ఇప్పుడు తెరదీసిందని చెప్పుకోవచ్చు. పాత బస్తీలోని ఒక అభివృద్ధికి సూచికగా ఈరోజు రైతు సమన్వయ వేదిక పనిచేస్తుందని మేము ఆశిస్తూ జై తెలంగాణ. గజ్వేల్ నియోజకవర్గంలో 34 రైతు వేదికల్ని ఏర్పాటు చేయడం జరిగింది. గజ్వేల్లో 34 ఇది గజ్వేల్ ప్రాంతం 34 ఇది ఇవాళ ఇది స్టార్ట్ చేయడం జరిగింది. నియోజకవర్గంలో 34 రైతు వేదికలు యుద్ధ ప్రాతిపదికన స్పీడ్గా నడుస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే రైతులు సమీకృతంగా రైతులు ఒక వేదిక దగ్గర కూర్చొని పంటలు వేయాలన్నా, పంటలు మార్కెటింగ్ చేసుకోవాలన్నా, దిగుబడులు పెంచుకోవాలన్నా అన్ని ఆలోచనలు చేసుకోవడానికి రైతు ఎలాంటి ఇబ్బందులు పడొద్దు, రైతుకు గిట్టుబాటు ధరలు రావాలి, రైతుకు నకిలీ విత్తనాలు ఉండొద్దు, నకిలీ ఫెస్టిసైడ్స్ ఉండొద్దు, ఇవన్నీ కూడా రైతు నిర్ణయించుకునే విధంగా ఒక వేదిక ఏర్పాటు చేసి ఆ వేదికలో ఈ సరౌండింగ్ ఏదైతే మున్సిపాలిటీ పరిధిలో ఉండే రైతులందరూ కూడా ఈ వేదిక దగ్గరికి వస్తారు, ఇక్కడనే కూర్చుంటారు, ఇక్కడనే మాట్లాడుకుంటారు, మార్కెటింగ్ విధానాలు కూడా వాళ్ళే అమలు చేసుకునే విధంగా రాబోయే రోజులలో ప్రభుత్వం అట్లాంటి విధానాలకి చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి గారి ఆలోచన రాష్ట్రంలో రైతాంగం అప్పులు ఇచ్చే స్థాయికి ఎదగాలి, అప్పులు తీసుకునే స్థాయి నుండి ఇచ్చే స్థాయికి ఎదగాలన్నటువంటి ఆలోచన. రైతు ఏ పంట పండించినా కూడా మార్కెట్లో ఎలాంటి రేట్లు ఉన్నాయి వాటిని దృష్టిలో పెట్టుకొని పంటలు వేసుకోవాలి. మొన్న ఏదైతే ముఖ్యమంత్రి గారు వ్యవసాయ విధానాన్ని తీసుకొచ్చారో వ్యవసాయ విధానంలో కూడా కాటన్ వేయమంటే టోటల్ రైతులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారి మాట వేద మాటగా వేద వాక్కుగా విని మొత్తం కాటన్ వేసుకోరు. సన్న రకాలు వేసుకోమని చెప్తే దాదాపుగా 40% సన్న రకాలు వేసారు, దొడ్డు రకాలు వేయమని చెప్తే 60% దొడ్డు రకాలు వేసారు. అంటే రాష్ట్రంలో రైతాంగానికి పూర్తి